Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు పవన్ ఉమ్మడి ఆశలకు కేసీఆర్ గండి. వచ్చే ఎన్నికలలో గెలుపుపై చాలా లెక్కలే వేసుకుంటున్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కు కేసీఆర్ రూపంలో పెద్ద గండమే ఎదురయ్యేట్లుంది. ప్రతిపక్షాల ఓట్లు చీలిపోతే జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని చంద్రబాబు చెప్పారు. ఇదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోతే జగన్కే లాభమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పష్టమైన అభిప్రాయంతోనే ఉన్నారు. జగన్ వ్యతిరేకతతోనే తామిద్దరం కలవక తప్పదని వీళ్ళిద్దరికీ బాగా తెలుసు. కాకపోతే తాజా పరిణామాల్లో జనసేనతో పొత్తుకు పవన్ మూడు ఆప్షన్లు ఇవ్వడం, దానిపై ఇటు బీజేపీ అటు టీడీపీ నేతలు మండిపడడం అందరూ చూస్తున్నదే. సరే, వీళ్ల గోల ఎలాగున్నా పిల్లి పోరు పెట్ట తీర్చిందన్నట్లుగా పరిస్థితులు తయారవుతున్నాయా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే, భారత రాష్ట్రీయ సమితి పేరుతో కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నారు. ఆ పార్టీకి జాతీయ హోదా దక్కాలంటే కేంద్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు ఫిట్ అవ్వాలి. మార్గదర్శకాల్లో ఫిట్ అవ్వాలంటే మూడు నాలుగు రాష్ట్రాల్లో పోటీ చేయక తప్పదు. జాతీయ పార్టీగా గుర్తింపు రావాలంటే లోక్సభ ఎన్నికలలో మూడు రాష్ట్రాల్లో 2% ఓట్లు గెలిచుండాలి, లేదా సాధారణ ఎన్నికలలో 3 కానీ లేదా 4 రాష్ట్రాల్లో కలిపి 6% ఓట్లు తెచ్చుకోవాలి. ఇప్పటికిప్పుడు 4 రాష్ట్రాల్లో 6% ఓట్లంటే మామూలు విషయం కాదు. అందుకని ఖచ్చితంగా ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలో పోటీ చేస్తే కానీ ఓట్లు తెచ్చుకోలేదు. ఏపీలో సంగతి ఎలాగున్నా తెలంగాణలో మ్యాక్సిమం ప్లస్ కర్ణాటక, మహారాష్ట్రలో గౌరవప్రదమైన ఓట్లు తెచ్చుకుంటేనే బీఆర్ఎస్కు జాతీయ పార్టీ హోదా దక్కుతుంది. ఏపీలో బీఆర్ఎస్కు ఓట్లు పడతాయని అనుకునేందుకు లేదు. అయితే ఎన్నో కొన్ని ఓట్లయితే పడే అవకాశం ఉంది. ఇక్కడే చంద్రబాబు, పవన్కు ఇబ్బందులు మొదలవుతాయి. ఏపీలో కేసీఆర్ పాలనను మెచ్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు బీఆర్ఎస్కు ఓట్లేసే అవకాశం ఉంది. అలా పడే ఓట్లు టీడీపీ, జనసేనకు మైనస్సే కదా. అంటే కేసీఆర్ రూపంలో చంద్రబాబు, పవన్కు గండం పొంచున్నట్లే కదా. చివరికి ఏమవుతుందో ఆసక్తిగా మారింది.